సెప్టెంబర్ లో ఐపీఎల్ జోరు కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటికే హ్యాపీయెస్ట్ మేట్స్ కెమ్ స్పెషాలిటీ కెమికల్స్ క్యాంప్స్ ఐపీఓలు క్లిక్ కావడంతో మరిన్ని కంపెనీలు ఐపీఓ బాట పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కంపెనీ కూడా పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించినట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆయిల్ అండ్ గ్యాస్ పైప్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ప్రొవైడర్ లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓకు వస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఈ కంపెనీ ఐపీఓ సెప్టెంబర్ 29న ప్రారంభమై అక్టోబర్ 1న ముగియనుంది. ఇష్యూలో భాగంగా బుక్ బిల్డింగ్ పద్ధతిలో కొత్తగా 51 లక్షల షేర్లను కంపెనీ జారీ చేయనుంది. ఇక ఈ ఇష్యూ ద్వారా కంపెనీ 61.20 కోట్ల నిధులను సమీకరించనుంది. ప్రస్తుతం ఈ సంస్థలో ప్రమోటర్లకు 99.96% వాటా ఉండగా ఐపీఓ తర్వాత వీరి షేర్ హోల్డింగ్ 74.11% తగ్గనుంది. ఇష్యూ ధరల శ్రేణిని ఒక్కో షేర్కు రూపాయలు 117 నుంచి 120గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఇష్యూకు అప్లై చేయాలంటే కనీసం 125 షేర్లకు దరఖాస్తు చేయాలి. బీఎస్ఈ ఎన్ఎస్ఈలో తమ సంస్థ లిస్ట్ అవుతుందని, ఈ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను సంస్థ మూలధన అవసరాల కోసం వినియోగించనున్నట్టు లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు. పైప్లైన్లో వర్క్ చేస్తున్నాను. మాది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అనేది అనుకుంటారు. యాక్చువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అంటే అంతా మెటీరియల్తో ఉంటుంది. ఈ కంపెనీ మాది మొత్తం 90% ద ఓఎన్ఎం టైప్ బిజినెస్, సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్. లిఖిత ఇన్ఫ్రా లిమిటెడ్ ఐపీఓ స్టార్టింగ్ డేట్ ఇస్ ద 29th September, క్లోజింగ్ డేట్ ఇస్ ద 1st October. ప్రైజ్ బ్రాండ్ 117-120. లిఖిత ఇన్ఫ్రా ఇప్పుడు చేయబోయే ప్రాజెక్టులు, ఒకటి దుబి దుర్గాపూర్ పైప్లైన్ 12-ఇంచ్ 125 కిలోమీటర్, దుర్గాపూర్ అల్దియా 1 సెక్షన్ 125 కిలోమీటర్ పైప్లైన్, పారాదీప్ టు అల్దియా 1 సెక్షన్ 125 కిలోమీటర్ పైప్లైన్ ఇస్ ద మేజర్ పైప్లైన్స్. అండ్ ఆల్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ సోనిపట్, రోహ్తక్, క్యాథల్, మల్లాపురం, కొచిన్, బెంగళూరు, వైజాగ్, ఆల్ ఆర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఇప్పుడు మేము కంటిన్యూగా చేస్తున్నాము. అండ్ హైదరాబాద్ సిటీ ఫర్ టొరెంట్ గ్యాస్. లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ల నిర్మాణ ప్రాజెక్టులతో పాటు సిటీ గ్యాస్ కంపెనీ ప్రాజెక్టుల నిర్వహణ సేవలను సైతం విజయవంతంగా అందిస్తోంది. భారత్ నేపాల్ గ్యాస్ పైప్లైన్ నిర్మించిన ప్రత్యేకత ఈ కంపెనీ సొంతం. 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 600 కిలోమీటర్లకు పైగా పైప్లైన్లను నిర్మించిన అనుభవం ఈ కంపెనీకి ఉంది. ఏడాది జులై నెలాఖర్ నాటికి కంపెనీ చేతిలో 663 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఉన్నాయి. వచ్చే 2 ఏళ్లలో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులకు $100 బిలియన్ నిధులను కేంద్రం కేటాయించే అవకాశం ఉందని లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంచనా వేస్తోంది. ఉద్దేశం వస్తానికి వర్కింగ్ క్యాపిటల్ నా దగ్గర 70 క్రోర్స్ నెట్వర్త్ ఫండ్ ఉంది. ఇంకొక 60 క్రోర్స్ 61.2 క్రోర్స్ ఐపీఓకి వస్తున్నాం. 3 ఇయర్స్ నుంచి 320 సిటీస్కి టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ పిఎన్జీఆర్బి అన్ని సిటీస్కి ఇళ్ళకి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వమని చాలా కంపెనీస్కి ఇచ్చింది. ఆయిల్ అండ్ గ్యాస్ పైప్లైన్ ఇండస్ట్రీస్పై మేనేజ్మెంట్కు ఎంతో పట్టు ఉండడం, కంపెనీ ట్రాక్ రికార్డ్ ఎంతో మెరుగ్గా ఉండడం, కస్టమర్లతో సత్సంబంధాలు, స్ట్రాంగ్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, డెట్ ఈక్విటీ రేషియో తక్కువగా ఉండడం ఈ కంపెనీకి ప్లస్ పాయింట్స్గా చెప్పొచ్చు. ఇక ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో కేంద్రం 100% విదేశీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాబోయే రోజుల్లో తమ సంస్థ పెద్ద ఎత్తున కాంట్రాక్టులను దక్కించుకునే అవకాశం ఉందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.